सीएलपी नेता भट्टी विक्रमार्क पादयात्र वंदो रोजु कोनसागुतुंदी। स्वल्प अस्वस्थ कारणंगा अनंतरं कोलुकुन्न भट्टी विक्रमार्क तन पीपल्स मार्च पादयात्रनु इवाल नल्गोंडा जिल्ला नकरेकल नियोजकवर्गंलो केतपल्ली नुंचि प्रारंभिंचारु। मार्च 16न आदिलाबाद जिल्ला बोध नियोजकवर्गं पिप्पिरि नुंचि मोदलैन भट्टी पादयात्र 15 जिल्लालु 32 नियोजकवर्गालु 745 ग्रामाल मीदुगा कोनसागिंदी। रेंडु सार्लु वडदेब्ब तगिलिना रेस्ट् तीसुकुन्नारु तप्प యాత్రను మాత్రం ఆపలేదు। ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు। ఇబ్బందుల్లో ఉన్న వారికి తాను ఉన్నాననే భరోసా ఇస్తున్నారు బట్టి। कांग्रेस को पुनर्वैभव तेवड़ों पाटु कार्यकर्ताल्लो कोत्त उत्साह निंपे प्रयत्न चेस्तुन्नारु भट्टी। कोट्लाडी तेच्चुकुन्न तेलंगाणालो प्रजल आकांक्षल मेरकु पनिचेयडंतो बीआरएस सर्कार पूर्तिगा विफलमैंदनि भट्टी अन्नारु। प्राजेक्टुलपै बीआरएस नेतलकु अवगाहन लेदनि तन पादयात्र मुगिंपु सभ द्वारा तेलंगाण प्रजलकु उपयोगपडेला कांग्रेस निर्णयालु तीसुकुंटुंदनि चेप्तुन्न भट्टी विक्रमार्कतो मा करेस्पोंडेंट विजय भास्कर फेस टू फेस। బట్టి విక్రమార్క పాదయాత్ర 100 రోజులకు చేరుకుంది। 100 రోజుల పాదయాత్రలో ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వచ్చాయి, ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు అనే అంశం సంబంధించి సీఎల్పి నేతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। సార్ చెప్పండి, మొత్తంగా 100 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు, దాదాపు 1200 కిలోమీటర్లు కూడా పాదయాత్ర పూర్తయింది। పాదయాత్ర సమయంలో ప్రజలు మీకు ఎలాంటి విజ్ఞప్తులు చెప్తున్నారు, వారికి ఎలాంటి భరోసా ఇస్తా ఉన్నారు? చాలా సమస్యలు చెప్తాం। ఇల్లు లేవ అనేది ఒక సమస్య, భూమి ధరణిలో పోతుందనేది ఒక సమస్య, స్వేచ్ఛ లేకుండా భయం భయంగా తెలంగాణ సమాజంలో బతకాల్సి వచ్చిందనేటువంటి ఒక సమస్య, ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతి యువకుల సమస్య, పేదలకు ఇళ్ల స్థలాలు లేక సమస్య, రేషన్ లేక సమస్య, ఆరోగ్య సమస్య, విద్యా సమస్య, అన్ని సమస్యలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల సమస్య, రెండు నదుల నుంచి కూడా దశాబ్ద కాలం పూర్తిగా వస్తున్నా ఒక్క చుక్క నీళ్లు కూడా కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు రాలేదని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయి ఈ రోజు ప్రజలంతా సిద్ధమైపోయారు ఇక వదిలించుకోవాలి కేసీఆర్ సాగనీటి ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసాము। కృష్ణా నదిపైన ఉన్న ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది, కోట్లకు వెళ్ళిందని కూడా స్వయంగా సీఎంఏ ఆరోపణ చేశారు। దీనిలా న్యాయస్థానాలకు వెళ్ళారని మాట్లాడుతా ఉన్నారు, న్యాయస్థానాలు అంటే న్యాయమైనట్టు తీర్పు ఇచ్చేది। సో ఒకవేళ న్యాయస్థానాలు ఏదైనా న్యాయ తీర్పు ఇస్తే ఆ తీర్పు కేసీఆర్కి వ్యతిరేకంగా ఉంటే కేసీఆర్ అన్యాయం చేస్తున్నట్టుగా నాకు తెలిసి న్యాయస్థానాలు అన్యాయమైన తీర్పు ఇస్తున్నాయని నేను అనుకోవట్లేదు। న్యాయమైన న్యాయస్థానం ఒకవేళ కేసీఆర్ న్యాయస్థానాలు అన్యాయమైన తీర్పు ఇస్తూ ఉన్నాయి, ఈ న్యాయస్థానాలు ఈ రాష్ట్రంలో అవసరం లేదు, నేను చెప్పింది న్యాయమని ఆయన భావిస్తే మరి అదైనా బయట చెప్పమని చెప్పాడు। కానీ కాళేశ్వరం పూర్తి చేశాము, రాష్ట్రంలో భారీగా ఆయకట్టు కూడా పెరిగింది, కాంగ్రెస్ వాళ్ళకి ఏమి కనిపించట్లేదా అని బీఆర్ఎస్ నేతలు అంటారు। బీఆర్ఎస్ నేతలకు కనీసం అసలు కాళేశ్వరం ఎక్కడుందో తెలియదు, తర్వాత కాళేశ్వరం ద్వారా నీళ్లు దేంట్లోకి పంప్ చేస్తున్నారో కూడా తెలియదు, అట్లాగే ఆ పంపు చేసి నీళ్ళు ఇడిపోతున్నాయో కూడా తెలియదు వాళ్ళకి। అదనంగా ఒక ఎకరానికి ఆయకట్టుగానే నీళ్ళు ఇచ్చారంటే ఎవరు చెప్పలేరు దాని సమాధానం। ఇగో పలాని జిల్లాలో, పలాని మండలంలో, పలాని ఊర్లో, పలాని సర్వే నెంబర్లో ఇగో ఈ అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చామని ఎవరినైనా ఒక్కళ్ళైనా చెప్పమనండి, ఏంటి ఎవిడెన్స్తో సహా ఎవరు చెప్పలేరు, ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు, ఒకటి గాలికి మాట్లాడటం అలవాటు అయిపోయింది। సో ఎవరైనా అది తప్పు అని మాట్లాడితే నువ్వు అడ్డగోలుగా తిట్టడం లేకపోతే తప్పుడు కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అదొకటే వాళ్ళు నేర్చుకున్నారు। మరో 4.5 ఏళ్లలో కృష్ణానదికి సంబంధించి పాలమూరు ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పడానికి ఎలా చూస్తారు? ఎన్నేళ్ళు 4.5 సంవత్సరాలలో పాలమూరు సంబంధించి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా పూర్తి చేస్తామని రంగారెడ్డి పాలమూరు సంబంధించి ఇంకా 4.5 టైం వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు? నేను ఉన్నదే 4 నెలల టైం వారికి ఉన్నది। సరే ఈ 4 నెలల టైంలో నాకు తెలిసి ఇంకో 2-3 నెలల్లో నోటిఫికేషన్ వచ్చిందనుకో అది కూడా లేదు, ఆయన చేసేది ఏంది?
कांग्रेस पार्टी मोदी धरणी प्रधान अंश प्रजा धरणी लपाले कांग्रेस पार्टी स्टाइल सवरण तो धरणी पोर्टल इंप्लीमेंटारा ले धरणी मोतम धरणी अने साफ्टवेर चाल मंदी तेजुवा आ साफ्टवेर रेवेन्यू रिकॉर्ड्स एंट्री चेसेट रेवेन्यू रिकॉर्ड्स कॉलम्स अभी पात रिकॉर्ड्स कॉलम्स दाँ साफ्टवेर डेवलप बहुत मिगता कॉलम्स अभी तोगे पट्टा कॉलम इंत मैं रेवेन्यू रिकॉर्ड्स मेंटेनेंस अभी तपूंटा काबटे मैं बेटर साफ्टवेर इस्ता दीन कंटे धरणी कंटे बेटर साफ्टवेर पट्टा कल उ अनुभ कल उ कास्ट कल उ आ भूमि इपू लावण्य पट्टा संबंध समाचार उ ग्राम कट उ ग्राम कटा संबंध समाचार उ प्रभुत्व भूमि प्रभुत्व भूमि संबंध समाचार उ इतरत्र एवैक्यू प्रापर्टी उ उदाहरण की कांदी सीकल भूमार ए देश विभजन जरूर इकड़े वाल पाकिस्तान पाकिस्तान एडकोचार हिंदू इकडी पाकिस्तान पोट वाल भूमल इकड़े वे आ भूमल केन्द्र प्रभुत्व आधीन हैंड ओवर चशार वाटक्यू प्रापर्टी अट इवा आ प्रापर्टी चाल मंद मरचिपयर कदा एवरू क्लेम चुस्कटे कदा वाट पार्ट बी मन कावास पेर्ल एंट्री चप्पे धरणी पटदार एंट्री चेप रिजिस्टर चेप आये इंको आने रिजिस्टर वेल एकर अला चत मारी अभी तप कदा कांग्रेस पार्टी अधिकार रैत बीमा उ रईत बंधु पथकम उ रैत मल्ली विनल कोसम एर कोसम रोड पैस्थानी केसीआर मरचिपत कांग्रेस प्रभुत्वं उन्नप्पुडे रैतुलु चाला मेल जरिगिंदि वाळ्ळकि रावाल्सिन रैतुलु इत्तनालु उन्नायि इत्तनालु चाला सब्सिडी तो इच्चारु कांग्रेस प्रभुत्वं एरुवुलु सब्सिडी तो इच्चारु रैतुलकु डीजिल कूडा सब्सिडी तो रैतुलकु अंदिच्चारु इनपुट सब्सिडी अंता कूडा इनपुट सब्सिडी अने पेरु पेट्टि इच्चारु चाला ईन इच्चेदि वाटन्नितिनि कोतगोसि ओ रैतुकि 15 నుంచి 18000 రైతుల ద్వారా వచ్చేయంటే కోతగోసి 5000 ఇస్తే 10000 ఆయన జేబులో వేసుకున్నారు డైరెక్ట్ అకౌంట్ లో పడుతుంది కాబట్టి రైతు బంధు బాగుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పొరపాటు కూడా అటువంటి ఏం బంద్ చేయదు వాటిని కొనసాగిస్తూనే ఇంకా అదనంగా కావాల్సినన్ని చేస్తుంది ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులకు చెప్తాను గత ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఇప్పటివరకు రుణమాఫీ చేయని పరిస్థితి ఉంది అంటే ప్రజలు దీన్ని మీరు చెప్పే వ్యాఖ్యలు కావచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎట్లా చూస్తారంటారు మేం చాలా స్పష్టంగా చెప్తాం చేస్తాం మేం గతంలో రుణమాఫీ ఒకటేసారి చేశాం కదా చేసి చూపించాం కదా ఇప్పుడు కూడా మళ్ళీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన ఆధ్వర్యంలోనే దీని ప్రకటించడం జరిగింది తప్పనిసరిగా చేస్తాం ముఖ్యంగా దశాబ్ద ఉత్సవాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది కానీ చివరి రోజు మీరు దగా దశాబ్ది దగా దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు గురించి మీరు వ్యతిరేకంగా ఉన్నారు సంక్షేమ పథకాలను మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అని కూడా విమర్శ అంటే ఆయన ఏమైనా సంక్షేమ పథకాలు చేస్తే కదా మేము వ్యతిరేకించడానికి ఉన్న సంక్షేమ పథకాలనే కోతగోసిన ఉదాహరణకి పేదలకు రేషన్ బియ్యం ఇచ్చేటువంటి ఆ ఫేర్ ఫ్రై షాప్ ద్వారా బియ్యం తో పాటు 9 రకాల నిత్యావసర సరుకులు ఇచ్చేవాళ్ళు గత ఉమ్మడి ప్రభుత్వంలో ఇయన వచ్చిన తర్వాత ఏం చేసిండు ధనిక రాష్ట్రం ఒట్టి బియ్యం వరకు పరిమితం నిత్యావసర సరుకుల్ని కోసేసాడు ఇట్లాదిగా సో అది ఇది వాస్తవం అందరికీ తెలిసిందే పేదలందరికీ ఇల్లు కట్టుకోవడానికి అప్పట్లో 100000 రూపాయలు ఇచ్చారు ఇంద్రమ ఇల్లు ఇచ్చారు నువ్వు డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పిను వచ్చి అది ఇయ్యలేదు ఉన్నదాన్ని కోసేసావుగా అంటే సంక్షేమ పథకాలు గతంలో ఉన్న ప్రభుత్వాలకంటే నో ఉన్నవాటినే కోసావు నువ్వు కొత్త అదనంగా ఇయ్యకపోగా ఉన్నవాటిని కోసావు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు మీది మీ పాదయాత్ర గమ్యం గమనం లేకుండా సాగుతుందా నా పాదయాత్ర చాలా గమ్యం గమనం ఉంది కాబట్టి వాళ్ళు గందరగోళం పడుతున్నారు నా గమ్యం లేకపోతే అసలు వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు నా గమ్యం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల లక్ష్యాలను నెరవేర్చడం కోసం నేను పాదయాత్ర చేస్తాను దాంట్లో ప్రధానంగా బడుగు బలైన వర్గాలు
చిన్న సన్న రైతాంగ సోదరులు తెలంగాణ వస్తే మా జీవితాల్లో వెలుగు నిండిద్ది మార్పు వస్తుందని ఆశపడి కొట్లాడి చివరి వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేసిన యువతి యువకులు ఇటువంటి వాళ్ళందరి కోసం నా ప్రయాణం ఆ ప్రయాణం అట్లాగే బీడు భూములుగా ఉన్నటువంటి భూములకి అటు ఇటు ఉన్నటువంటి జీవనదులు కృష్ణా గోదావరి నదీ జలాలని మన పొలాలకు పారించాలనేది వీటి కోసమే నా గమ్యం గమనం ఆ గమ్యం గమనంలో ప్రజలందరూ సమస్యలను లేవనెత్తుతున్నారు కాబట్టి గందరగోళానికి గురే సమాధానం చెప్పలేకి మాట్లాడుతున్నారు ఉదాహరణకి నల్గొండ జిల్లానే ఉంది నల్గొండ జిల్లాకు సంబంధించి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎవరో గమ్యం గమనం లేదని చెప్పిన మంత్రిని అది ఇంకో ఆయన ఉన్నాడు పొత్తిరుడు పువ్వుని ఇద్దరిని అడుగుతాం ఏం అడిగాను ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి నల్గొండ జిల్లాకు రావాల్సిన నీళ్ళు ఎందుకు తేలేకపోయారు 9.5 సంవత్సరాలు అవుతుంది మీరు ఏం చేస్తా ఉన్నారు బాలరాజులో ఆ తర్వాత డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నీళ్ళు ఎందుకు తేలేకపోయారు అన్నారు మీరు నల్గొండ జిల్లాకి 9.5 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా కృష్ణానది నుంచి నీళ్లు తేలేదు ఎందుకు తేలేదు ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తున్నారా అన్నారు ఇది వాస్తవం కాదు వాళ్ళు చెప్పాలండి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసమే బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తా ఉన్నారు ఇంకేం ఆధిపత్యం కావాలా నాకు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ నేను సిఎల్పి లీడర్ని ఇంతకంటే ఆధిపత్యం ఏంటి ఆ పిచ్చి పిచ్చి వాళ్ళు వాళ్ళకి అర్థం కాక మాట్లాడటం తప్ప ఆధిపత్యం అంటే వాళ్ళకి నాకెందుకు ఆధిపత్యం నాకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్ స్థానం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో రెండు పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి లీడరు రెండు అత్యంత ప్రధానమైనటువంటి పోస్టులు ఆ రెండు పోస్టులో ఒకటి నేను ఆల్రెడీ ఉన్నాను ఇంకా దేనికోసం అయితే నేను నాకు ఇచ్చిన ఆ పాత్రను ప్రజల కోసం ఉపయోగించాలని నేను పాదయాత్ర చేస్తాం బీజేపీ బీఆర్ఎస్ రహస్య స్నేహితులను కూడా మీరు ఘాటుగా విమర్శించిన సందర్భం ఏంటి ఎందుకు అలా అనాల్సి వాస్తవమే కదా రో ఉదాహరణకి ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశ హోంమంత్రి వాళ్ళిద్దరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని తప్పిదాలు చేసింది వీళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు కాళేశ్వరం ఏటీఎం లాగా పనిచేస్తుంది వీళ్ళ దగ్గర వీళ్ళు చేసే చిట్టా అంతా మా దగ్గర ఉంది వీళ్ళ మీద శిక్షిస్తామని అన్నారు అంటే ఏంటి మీరు పార్టీ నాయకులుగా చెప్పలే ఈ దేశ ప్రధానిగా ఈ దేశ హోంమంత్రి అంటే ఏజెన్సీస్ అన్నిటికీ హెడ్గా ఉన్నారు ఎంక్వైరీ ఏజెన్సీస్కి చట్టబద్ధమైనట్టు శిక్షించే ఏజెన్సీస్కి అన్నిటికీ హెడ్గా ఉన్నట్టు హోమ్ మినిస్టరు మొత్తం వ్యవస్థకు హెడ్గా ఉన్న ప్రధానమంత్రి ఇద్దరు ఓపెన్గా చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎవరు ఆపుతూ ఉన్నారు ఇంకా మీ పైన ఎవరు లేరు కదా మిమ్మల్ని ఆపటానికి అంటే మీరు చెప్పిన దాన్ని వాస్తవమే అయితే ఇప్పటివరకు చర్యలు ఉండాలి ఒకవేళ మీరు చెప్పింది వాస్తవం కాకపోతే ఈ దేశానికి ప్రధానమంత్రిగా హోంమంత్రిగా మీరు అసలు పనికిరావు అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి అబద్ధాలు చెప్పకూడదు సో నాకు తెలిసి మీరు అబద్ధాలు చెప్పారని నేను అనుకోవట్లేదు వాస్తవాలు చెప్పినప్పుడు చర్యలేవి చర్యలు లేవు అంటే కేవలం ప్రజల్ని మభ్యపెట్టి మీ ఇద్దరం నేను వాళ్ళు తిడతా ఉంటాం వాళ్ళు ఏడుస్తూ ఉంటాం వాళ్ళు కొడతా ఉంటాం వాళ్ళు అని ఒక డ్రామా డిష్యూ డిష్యూ చేసుకొని మిగతా ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నది ప్రజలకు పూర్తిగా అర్థమైంది కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో కేసీఆర్ ప్రభావితం చేయగలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు దీని ఎలా అదే అంటున్నాను నేను బండి సంజయ్ కానీ లేకపోతే ఇంకో ఆయన కానీ వాళ్ళు ఒక జాతీయ స్థాయి పార్టీలో అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు అన్నీ అసలు అటువంటి స్థాయికి అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేయాల్సింది ఆయనే చెప్పాడు చాలా సందర్భాలు ఈ పార్టీ ఏంటని రేపు ఎల్లుండే జైలు పోతున్నాను అన్నట్టు మాట్లాడింది కదా ఎవరు ఆపారు ఆయన్ని ఆయనదే కదా ఏజెన్సీ ఆడ ఉంది ఏడుంది అంతా ఇంకా మాకు అధికారం ఇస్తే మొత్తం వీళ్ళ సంగతి అంతా తెలియదు ఆల్రెడీ అధికారం 10 ఏళ్ళ నుంచి మీకు ఇచ్చి మీ చేతిలోనే పెట్టారు కదండి మీ చేతిలోనే ఉంది కదా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఈ తాటాకు సపోర్ట్ ఇట్లా ఊపుకుంటూ పోతూ ఉన్నారు తప్ప ఏం సో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసే ఉన్నారు ఇంకా వాళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు క్లియర్గా అర్థమైపోయింది కాంగ్రెస్ ఏంటో తన సత్తా ఏంటో తన స్టాండ్ ఏంటో తనకు బాగా తెలుసు ప్రజలకి కావాల్సింది ఏంటో కూడా తెలుసు కాబట్టి తెలంగాణ ఇచ్చింది ఆ ఇచ్చిన లక్ష్యాలన్నీ మేమే పూర్తి చేస్తాం పాదయాత్రలో మీరు రైతులకు కావచ్చు నిరుద్యోగులకు నిరుపేదలకు హామీలు ఇస్తూ వెళ్తా ఉన్నారు ఇవన్నీ కూడా రేపు మేనిఫెస్టోలో ఉండబోతాయా ఉండబోతే ఎలాంటి దానికి సంబంధించి కార్యాచరణ ఉండదు మేనిఫెస్టో నేను చెప్పే ప్రతిదీ కూడా
కాంగ్రెస్ పార్టీలో లోతుగా అంతరంగ చర్చించుకున్న తర్వాత చెప్తాం వర్సగా వలసలు ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు వలసల వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఎలా అధిగమించబోతా ఉన్నారు ఏ అటువంటి ఇబ్బందులు ఉండవు సి కాంగ్రెస్ పార్టీలో పార్టీ భావజాలం నమ్మి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే రాష్ట్ర న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చేటువంటి వాళ్ళు ఆ ఆలోచనని పరంపరని అమలు చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఆహ్వానిస్తున్నాను వస్తారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేయడానికి ప్రయత్నిస్తారు కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ వాళ్ళు ఈ పార్టీని బతికిచ్చారు కాబట్టి ఇవాళ మేము ఆ నమ్మకం కలిగించగలిగాం ఎస్ రేపొద్దున 2023 24లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీకు న్యాయం చేస్తాం ఆ నమ్మకం కలిగించగలిగాం కాబట్టి చాలా మంది నాయకులు జాయిన్ అవడానికి వస్తా ఉన్నారు ఎక్కడెక్కడైతే మాకు కొన్ని స్థానాల దగ్గర అవసరం అనుకున్నటువంటి నాయకుల్ని లేకపోతే కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని విస్తృతంగా పరిధిని పెంచడానికి ఉపయోగపడుతుంది సేవ చేయడానికి ఉపయోగపడుతుంది ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఆహ్వానిస్తున్నాం వస్తారు వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ చాలా భిన్నంగా ఉంటుందని చెప్తాను ఏంటి ఆ భిన్నం అంటే ఏంటి పూర్తి స్థాయిలో సైంటిఫిక్ సర్వేస్ సపిక్షి ఆ సర్వే ప్రక్రియ ద్వారా అసలు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని పరంపరని కింది స్థాయికి ఎవరు తీసుకెళ్లగలుగుతారు అలా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఓటర్లు ఎవరిని నమ్ముతూ ఉన్నారు విస్తృతంగా ఆ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఎవరు ఉన్నారు చూసి ఆ సర్వేలో అది కూడా ఇండిపెండెంట్ సైంటిఫిక్ సర్వే ద్వారా వచ్చినటువంటి విధానాన్ని ముందు పెట్టుకొని దాని ద్వారానే ఈసారి ఆ టికెట్ల ప్రక్రియ ఉంటుందని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం ఇంత ముందు జరిగింది మా అందరూ కూడా చెప్పారు మేము కూడా దాన్ని బాగా చేయాలనే ఆలోచనలో ఉన్నాం సిఎల్పి నేత బట్టి విక్రమార్క ముగింపు సభ పాదయాత్రకు సంబంధించిన ముగింపు సభ ఎలా ఉండబోతుంది అక్క ఆ సభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీ డిఫరెంట్గా భారీ బహిరంగ సభని ఖమ్మంలో ఏర్పాటు చేసి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా వచ్చిన అనేక అంశాలు ఆ సభ ద్వారా రాష్ట్ర సమాజానికి తెలియజెప్పటం కాకుండా ఆ సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని కూడా ఆ సభ ద్వారా అంటే మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సమస్యలు చూసాం ఈ సమస్యలన్నింటినీ ఈ రకంగా పరిష్కారం చేస్తామనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఆ సభ నుంచి ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తాం కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ ఎన్టీవీ నల్గొండ జిల్లా